హలో, హాయ్ అండి, నమస్తే. చేపల పులుసు అనగానే మనందరూ తెలుసు కదండి నెల్లూరు స్పెషల్ అని, పులుసు అనగానే గోదావరి అని. మరి గుంటూరుకి ఏంటండి, గుంటూరుకి ఏం తక్కువ చేసుకుంది? గుంటూరు స్పెషల్ చేపల పులుసు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయలేదా? అలా అయితే ఈ రెసిపీని ఒకసారి చూసేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి యూస్ఫుల్ టిప్స్తో పాటు టేస్ట్ రెసిపీని వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్త్ లైఫ్ స్టైల్ అండి. ఈ రెసిపీని నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎందుకు షేర్ చేసుకున్నానంటే, సో ఎక్కడ కూడా ఇలా ఎవరు షేర్ చేసుకుని ఉండరండి. నాకు తెలిసినంత వరకు అయితే చేపలు తేవడం జస్ట్ కర్రీ చేయడం వరకే చేపిస్తారు. బట్ నేను మార్కెట్కి వెళ్ళిన దగ్గర నుంచి అన్నంలోకి వచ్చేంత వరకు కూడా ఈ చేపని ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నానండి. సో మార్నింగ్ వెళ్ళిపోయాను, చేపలను తీసుకున్నాను, కట్ చేయించుకున్నాను, తెచ్చాను, ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. సో అందరూ చేసే పనే. కానీ క్లీనింగ్లో ఎప్పుడైనా టిప్ని ఫాలో అయ్యారా? ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు వాటి మధ్యలో ఒక గారలాగా నల్లగా ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా అండి? తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళు జస్ట్ ఉప్పు పసుపు నిమ్మకాయ వేసేసి వాష్ చేసేస్తారు. బట్ అలా కాకుండా మీరు ఒక్కసారి చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని చేపల మధ్యలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కనుక ఇలా ఒక్కసారి గీకితే వాటిలో ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుందండి. జస్ట్ లైక్ పాచిలా ఉంటుందన్నమాట, అది మొత్తం క్లీన్ అయిపోయి మన కూర కూడా చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ టిప్ కనుక యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అలా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాక ఉప్పు పసుపు నిమ్మకాయ మీ దగ్గర కనుక పుల్లటి పెరుగు ఉందనుకోండి, అది కూడా మంచిగా వేసేసి ఆ ముక్కలన్నిటికి కూడా మంచిగా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మనం కూర చేసేసుకోవడమే. ఇలా కనుక చేస్తే మీ చేపల పులుసు 2 రోజులైనా సరే అండి అస్సలు వాసన రాదు, అసలు ఘుమఘుమలాడుతుంది. మీ ఇంట్లో చేపలు చేశారా అని అడుగుతారు, అంటే నీచు వాసన కోసం కాదు, అంత ఘుమఘుమలాడుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా అలా గీకి అంటే ఐ మీన్ ఆ దాంట్లో ఉన్న పాచి మొత్తాన్ని తీసేస్తే సూపర్గా ఉంటుందండి. కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో ఈ టిప్ అనేది నేను యూజ్ చేస్తున్నాను, నాకు చాలా డిఫరెన్సియేషన్ వచ్చిందనమాట. అందుకే ఎవరికైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా అన్నట్టు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో అలా మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసినాక ఒక గిన్నెలో ఆ ముక్కలన్నీ తీసేసుకొని దాంట్లోకి ఫస్ట్ అయితే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఆ ముక్కలు మొత్తానికి కూడా మంచిగా పట్టేట్టు కలుపుకోవాలండి. చేపల పులుసుకైతే కంపల్సరీ ఇది కలుపుకోవాలన్నమాట. చాలామంది చేపల పులుసుకి కలుపుకోరు, బట్ ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ముక్క ముక్క కూడా మిగలకుండా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేశాక వేడి నీళ్ళలో మీ కూరకు సరిపడా చింతపండును వేసేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మీరు 1 కేజీ చేపలు అనుకోండి, 100 గ్రాముల వరకు అల్లం వేసుకోండి. ఆ తర్వాత 25-30 గ్రాముల వరకు చిన్నపల్లి వేసుకోండి. అంటే మనకి చేపల పులుసుకి ఎంత మసాలా కావాలో మనకు ఐడియా ఉంటుంది కదండి, దాని తగ్గట్టుగా అల్లము వెల్లుల్లి వేసేసుకొని. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వాడుతున్నానండి. పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం కూర అనేది తీయగా ఉంటుంది, బట్ ఎండు కొబ్బరి వేస్తే గ్రేవీతో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఫస్ట్ అయితే అలా ఎండు కొబ్బరి వేసేసుకొని మెత్తగా మీగడలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ గిన్నె పెట్టేసేసి ఆ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. కాస్త ఈ ప్రొసీజర్ అనేది కొంచెం లేట్ అవుతుంది, బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి ఈ సండే అంటే రేపు సండే వస్తుంది కదండి, కంపల్సరీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. బొచ్చులైనా రేగండి అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు రేగండి బాగా తింటున్నారండి. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న చేపల పులుసు కూడా రేగండితో చేస్తున్నాను. సో టేస్ట్ మాత్రం అస్సంగా ఉందండి, చాలా చాలా బాగుంది. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం మంచిగా ఎర్రగా వేగినాక మనం ముందుగానే మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుతూ అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 5-7 మినిట్స్ పాటు పడుతుంది, బట్ ఓపిక్గా చేసుకుంటే మాత్రం కూర చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ చేసేసాను 8:00కి, 1:00, 2:00 తినండి, చాలా బాగుంటుంది. వేడిగా కన్నా కూడా పూర్తిగా చల్లారిపోయినాక తింటే చేపల పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఆ చేప మొత్తానికి కూడా ఆ మసాలా పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ అది అద్భుతంగా ఉంటుంది. మటన్ చికెన్ అయితే వేడివేడి తినేసేస్తాం కదా, అలా అన్నట్టుగా అనమాట. ఇలా మసాలా మొత్తం మంచిగా వేగినాక మనకి కూరకి సరిపడా కారం వేసుకోవాలి. మనం ముక్కల్లో ఇందాక వేసింది 1.5 టీ స్పూనే వేసాం కాబట్టి ఇందులో మీరు ఎంత తింటారో స్పైసీనెస్ తగ్గట్టుగా అంత కారం వేసేసుకొని
ఇక్కడ చింతపండుని మనం నానబెట్టేసుకున్నాం కదండి, ఆ పులుసు కూడా ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మీకు చింతపండు పులుసు క్వాంటిటీ అనేది చిక్కగా తీసాను కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను, మూత పెట్టి మరిగించేసుకున్నాను. ఇలా కుత్తకుత్త మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోలేదు అనుకోండి, ఇప్పుడే ఉప్పు సరిపడా వేసేసుకోండి. నీట్గా అన్నీ వేసేసామండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఇందాక మసాలా పట్టించిన చేపలు ఉన్నాయి కదండి, ఆ మసాలా పట్టించిన చేపల్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మరగనివ్వండి. ఎందుకంటే అప్పుడే ఈ ముక్కలకి మనం వేసిన పులుపు ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇలా మనకి ముక్కలన్నీ వేసినాక ఎట్టి పరిస్థితుల్లో కూడా గెరటి పెట్టి తిప్పకండి. అలా తిప్పితే కనుక మన ముక్కలు అనేవి చిదిరిపోతాయి అన్నమాట. ఇలా అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ క్లాత్ పట్టుకొని జస్ట్ రౌండింగ్గా తిప్పండి. చాలా ఈజీ అండి, చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మేబీ తెలియని వాళ్ళ కోసం, కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళ కోసం. ఆ తర్వాత ఒక 7-8 నిమిషాల పాటు మరిగించేసాక చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి తిప్పండి. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట అడుగు పడుతుందా లేదా అని. అడుగు పడుతుంది అన్నప్పుడు జస్ట్ ఒక గెరటె తీసుకొని అలా ముక్క అనేది చిదరకుండా ఊరికే అలా ముక్క మధ్యలో నుంచి అలా తిప్పితే మనకు మసాలా అనేది అంటుతుందని తెలుస్తుందండి. ఆ తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, ఇదిగోండి కసూరి మేతి. ఒక్కసారి కసూరి మేతి నలిపి చేపల పులుసులో వేసి చూడండి. అబ్బబ్బా అసలు ఎలా తింటారంటే బాబోయ్ మామూలుగా ఉండదండి. ఒక్క ముక్క తినేవాళ్ళు 3 ముక్కలు తినేస్తారు, అంత కమ్మగా ఉంటుందండి. అసలు మోస్ట్ ఫేవరెట్ అన్నమాట, చేపల పులుసు అనగానే కసూరి మేతి కంపల్సరీ అండి. సో ఇవన్నీ వేసేసినాక ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక్క మరుగు మరిగించేసి జస్ట్ ఇంకా పొయ్యి ఆపేసేసి మూత పెట్టేసేసి ఒక 2-3 గంటలు దాన్ని వదిలేసేయండి. అసలు ఇంకా టేస్ట్ ఉంటుందండి, ఆహా అద్భుతం అనాల్సిందే తిన్నవాళ్ళు ఎవరైనా సరే. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకెందుకండి లేట్, ఇంకా సండే చేపలు తెచ్చేసేయండి, ట్రై చేసేసేయండి. కంపల్సరీ పాటించండి చేపల్ని మధ్యలో గారం ఉన్నదాన్ని నీట్గా చాక్ పెట్టి రబ్ చేసేయడం, చేపల పులుసులో కసూరి మేతి వేయడం, ఎండు కొబ్బరి వేసి మసాలా చేయడం. సో మర్చిపోరు కదా, ట్రై చేస్తారు కదా, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నచ్చిందని వీడియో లైక్ చేయండి. అట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.